అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లకు కీలక ఆదేశాలు జారీ, భారీ శుభవార్త. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని అయితే షేర్ చేసుకోండి. ఇటువంటి తాజా సమాచారాన్ని తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. అదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారిని కూడా తొలగించాలని డిసైడ్ అయింది. సో ఈ మేరకు సచివాలయాలకు బాధ్యత అప్పగించింది. వచ్చే నెలలోగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి కొత్త పెన్షన్ విడుదల చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఏపీలో ప్రస్తుతం 67 లక్షల మందికి అనేక రకాలుగా పెన్షన్లు అయితే అందుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ పెంచింది. ప్రతి నెల 1వ తేదీన వీటిని పంపిణీ చేస్తున్నారు. గతంలో వాలంటీర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం వార్డు గ్రామ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేస్తున్నారు. గత ఏడాది కాలంగా అర్హత ఉండి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్లు అందిస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్లను మొదలు పెడతామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే సమయంలో అర్హత లేకుండా పెన్షన్ అందుకుంటున్న వారి వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. పెన్షన్ల తనిఖీ కోసం ప్రత్యేకంగా యాప్ తయారు చేసింది. ఈ యాప్లో ఉన్న సమాచారం ఆధారంగా లబ్ధిదారుల పూర్తి సమాచారం సచివాలయ సిబ్బంది అందించాల్సి అయితే ఉంటుంది. వీటిని పరిశీలించిన తర్వాత అర్హుల తుది జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. పెన్షన్ లబ్ధిదారుల జాబితాను సంబంధిత గ్రామ సభల్లో ప్రకటిస్తారు. సంబంధిత సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంచుతారు. అభ్యంతరాలు ఎవరికైనా ఉంటే గ్రామ సభలు నిర్వహించినప్పుడు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనర్హుల పెన్షన్ తొలగించే ముందు వారికి కూడా నోటీసులు ఇవ్వనున్నారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతనే అనర్హులను తొలగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అదే సమయంలో అర్హుల జాబితాను ఖరారు చేయడంపైన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు కొనసాగుతుంది.